హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కర్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాము. అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, దేనివల్ల ఎక్టోపిక్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి, ఇన్ కేస్ వచ్చింది అంటే ఎటువంటి ట్రీట్మెంట్ అనేది నెక్స్ట్ తీసుకోవాలి, ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది ఏంటి అంటే, అండాశయం నుంచి అండం అనేది విడుదల అయిన తర్వాత వీర్య కణాలతోనే కలిసినప్పుడు ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది, అంటే చిన్న పిండం అనేది. ఇది జనరల్గా ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ట్యూబ్లో ఫామ్ అవ్వాలి. ఫామ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వచ్చి గర్భసంచులు అతుక్కున్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. సో ఈ క్రమంలో ఎప్పుడైతే ఎంబ్రియో అనేది ట్యూబ్ నుంచి గర్భసంచి వరకు రీచ్ అవ్వకుండా ట్యూబ్లోనే నిలిచిపోతుందో, అంటే గర్భసంచిలో కాకుండా వేరే చోట ప్రెగ్నెన్సీ అనేది నిలిచినప్పుడు దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. సో ఇటువంటి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎక్కడెక్కడ రావచ్చు? ఫస్ట్ వచ్చేసి ట్యూబ్ అనేది మోస్ట్ కామన్ ప్లేస్. అది ట్యూబ్లోనే ఫామ్ అయిపోయి అక్కడే నిలిచిపోతుంది, అది ఫస్ట్ కామన్ ప్లేస్. తర్వాత వచ్చేసి అండాశయంలో కూడా ఎక్టోపిక్స్ అనేవి రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి గర్భసంచిలో కింద పార్ట్ ఏదైతే ఉంటుందో సర్విక్స్ అనేది అక్కడ కూడా రావచ్చు. ఇది గర్భసంచి పార్ట్ అంటే గర్భసంచి కార్నర్లో ఉంటుంది, బట్ ఈ యూట్రస్ నుంచి డిఫరెంట్ అనమాట, సర్విక్స్ అని అంటాం దీన్ని. దీంట్లో కూడా కొన్నిసార్లు నిలిచే ఛాన్సెస్ అనేవి ఉంటాయి, అంటే ఎంబ్రియో గర్భసంచిలో అతుక్కోకుండా కిందికి వచ్చి డ్రాప్ అయిపోయి సర్విక్స్లో అతుక్కుంటుంది. అలాంటి కండిషన్ని కూడా ఎక్టోపిక్ అని అంటాం. తర్వాత కొన్నిసార్లు అబ్డోమెన్లో కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇలా వేరియస్ ప్లేసెస్లో ఎక్టోపిక్స్ అనేవి రావచ్చు. మేజర్గా ఇప్పుడు ట్యూబ్లో నిలిచిపోవడానికి రీజన్స్ అనేది ఏంటి అంటే ట్యూబల్ ప్యాథాలజీస్. ట్యూబ్ అనేది బాగాలేనప్పుడు, ట్యూబ్ అనేది దాని ఫంక్షన్ అనేది కోల్పోయినప్పుడు, దాంట్లో ట్యూబ్లో ఎలా అయితే సన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయో అవి డ్యామేజెస్ అయిపోయినప్పుడు ఎంబ్రియో అనేది మళ్ళీ గర్భాశయం వరకు రీచ్ కాలేని సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. అలాంటప్పుడే అక్కడ నిలిచిపోతుంది.